తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్లు నేను సీఎం అయితా అంటే నేను సీఎం అయితా అని దగ్గర దగ్గర డజన్ మంది మీడియా ముంగట చెప్పిండ్రు. రాష్ట్ర ప్రజలకు ఇండైరెక్ట్ హింట్ ఇచ్చిండ్రు. ఎన్నికలు అవ్వడే ఆలస్యం, సీఎం పదవి మనకే దేవులాడుకుంటూ వస్తుందని మనసులున్న మాట బయట పెట్టుకున్నారు కదా. అయితే అందరి సీఎంల ముచ్చట పక్కన పెట్టి మంత్రి కేటీఆర్ సారు చూడుండ్రి, జానారెడ్డి సీఎం పదవి మీద ఎట్లా జోకులు వేల్చిండో. జానారెడ్డి గారిని చూస్తే నాకు ఎట్లా అనిపించింది తెలుసా, ఇప్పుడు మన ఇళ్లలో పెద్ద మనుషులు ఉంటారు 80-90 ఇళ్ళు, ఏం తాతాలు లగ్నం చేసుకుంటావా అంటే ఏమంటాడు, చేసుకోని అన్నాడు, నాకు పిల్లని ఎవడిస్తాడ్రా అంటాడు, నాకు పిల్లని ఎవడిస్తాడ్రా అంటాడు. వామ్మో వామ్మో రామన్నో, ఇదే మాటనే రామన్నో. ఇప్పుడు ఏమంటావు మరి, జానారెడ్డి సార్కు ఇంకో పెండ్లి చేయాలని చూస్తున్నావానే? ఏదన్నా రాజకీయం ఉంటే రాజకీయంగా మాట్లాడుకోండి గాని, జానారెడ్డి సార్కు ఇంకో లగ్గం అంటే ఇంట్లో కీసులాట అయ్యే పని అవుతుందే. అట్లని ఒక్క జానారెడ్డి సారు మీదనే సెటర్ వేసి ఆగలేదు లో. రేవంత్ రెడ్డి రాహుల్ సారు మీద కూడా సెటర్ లేచిండు. తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి గారు, ఆల్ ఇండియా పప్పు, ఆల్ ఇండియా పప్పు రాహుల్ గాంధీనా, ముద్దపప్పు ముద్దపప్పు తెలంగాణ పప్పు. ఖాతా సాల్ల గుండా రామన్న అంటే రామన్న పోన్రి. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని కూడా పప్పును చేసేసిండు. ఇంతకు వాళ్ళని ఎందుకు పప్పు అన్నాడంటే, ఇద్దరు కలిసి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి పోయి పరిశీలించి వచ్చిండ్రు కదా, ఆ దాని మీద వాళ్ళకి ఏం తెలియదు, సందును చూసి పగుళ్ళన్నారు. అందుకనే వాళ్ళను పప్పు అనుకుంటే ఇంకేమంటారని అనుకొచ్చిండు. కాని ఇటు కేసీఆర్ సారు చూడుండ్రి, బాల్కొండ మీటింగ్ లా ఎట్లా జోకులు చేసిండో. నేను మొత్తుకోవట్లేదు, నువ్వు మొత్తుకోవట్లు, ఏ మనసు పట్టాలి, మొత్తం మీటింగ్ అయినాక గజం దుంకుదాం, నేను కూడా దుంకుతాను ఇది, గజం దుంకుదాం, నేను కూడా దుంకుతాను ఇది. అబ్బర కొడుకో, కేసీఆర్ సారు కూడా గజం ఎత్తు దూకుతారట. ఎందుకో మరి, ఈ నడుమ సారు ఏ మీటింగు అయినా ఎవ్వరు లొల్లి చేసినా గజం ఎత్తని మాట్లాడుతున్నాడు. సార్ ఇంత ఘనం గజం గజం అని అలవరిస్తున్నాడంటే నిజంగానే దూకేటట్టే ఉన్నాడు. గాని మీటింగ్లలో జోకులు చేసుట్లా తండ్రి కొడుకులు ఇద్దరికి ఇద్దరే సాటి పోండ్రి. అట్లుంటది మరి వీళ్ళతోని ముచ్చట అంటే.